దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. ప్రస్తుతం మనలో అనేక మంది పలు సమస్యలనే చీకటిలోను, వ్యాధి బాధలనే చీకటిలోను, వేదనలనే చీకటిలోను, మరికొందరికైతే కుటుంబపరమైన సమస్యలు అనే చీకటిలోను, అనేక మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనే చీకటిలోను, ఇంకా బయటకు చెప్పుకోలేని అనేక రకములైన చీకటికరమైన పరిస్థితుల మధ్యన నలిగిపోతూ కృంగిపోయిన దీనస్థితిలో ఉన్నారు. భక్తుడైన దావీదు ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా భయంకరమైన చీకటి పరిస్థితులలో, గాఢాంధకారపు పరిస్థితులలో ఉన్నప్పుడు జీవాధిపతి అయిన యెహోవా దేవుడు దావీదు పక్షమున ఉండి దావీదును కృంగదీసిన ప్రతి చీకటిని తొలగించి అతని జీవితమునకు వెలుగును దయచేశారు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చాలంటే మొదటిగా ఆయన మాటలను మన హృదయములో సమృద్ధిగా నివసింపనీయాలి. ఆయన వాక్యానుసారముగా మనము జీవించాలి. రెండవదిగా ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఆయనకు ఇష్టము లేని వాటిని, ఆయనకు ఆయాసమును కలిగించు క్రియలను, ఆయన దృష్టికి హేయమైన పాపమును మన హృదయాలలో నుండి పూర్తిగా తొలగించుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మా జీవితాలలో మీరు మాకు వెలుగును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి మా జీవితాలలో వెలుగును నింపుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.